అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో ఏపీలో నిన్న పాలిసైడ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారండి. సో ఈ పాలిసైడ్ ఎగ్జామ్కి 88% స్టూడెంట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సో వీరందరికీ కూడా ఎగ్జామ్కి అలాగే రిజల్ట్స్ డేట్ అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఎగ్జామ్కి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, ఇది అఫీషియల్ ఎగ్జామ్కి అనమాట, గవర్నమెంట్ అఫీషియల్కి రిలీజ్ చేస్తుంది. సో అఫీషియల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే వచ్చేసింది. మనం వీడియో తెలుసుకుందాం, వీడియోని పూర్తిగా చూడండి. ఇది లేటెస్ట్ న్యూస్ కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్, సో పాలిసైడ్ తర్వాత మనకి ఎలాగో కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ గురించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? ఎస్, చూడండి, ఇది ఏబీ పాలిసైడ్ వల్ల అంటే ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్లోనే మనకు కీ అయితే రిలీజ్ చేయబోతున్నారు, అఫీషియల్ కీ. సో ఇప్పటికే మనకు అన్అఫీషియల్గా కీ అయితే రిలీజ్ అయిపోయి ఉంటుంది, అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కీ రిలీజ్ చేసి ఉంటారు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఈ మంత్ 13, ఈరోజు 28 డేట్ కదా, ఈ మంత్ 13 అఫీషియల్ కీ రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్ కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మనం రైజ్ అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ మంత్ 30 అఫీషియల్ కీ రిలీజ్ చేస్తే నెక్స్ట్ మంత్ 10th లోపల రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారనమాట గవర్నమెంట్. సో ఇది అప్డేట్, లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ మరిన్ని వస్తాను, మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి పాలిసైట్ గురించి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.